సిద్దిపేట జిల్లా బైరాన్పల్లిలో ఓ నిరుపేద మహిళ దీనస్థితిపై గవర్నర్ తమిళిసై చేసిన ట్వీట్కు భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్లా స్పందించారు. మహిళ కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు. గవర్నర్ సూచించిన ముగ్గురు ఆడపిల్లల విద్యకు సహకారం అందించడంతో పాటు జీనోమ్ వ్యాలీలోని తమ సంస్థలో ఆ మహిళ అర్హతకు తగిన ఉద్యోగం ఇవ్వనున్నట్లు సుచిత్ర ఎల్లా వెల్లడించారు. బైరాన్పల్లిలో పర్యటిస్తున్న క్రమంలో ఓ మహిళ గవర్నర్ను ఆపి తన ఆవేదనను వ్యక్తం చేసింది. ముగ్గురు ఆడపిల్లల్లో శిథిలావస్థకు చేరిన ఓ గది ఉన్న ఇంట్లో ఉంటున్నామని, నిరుపేద జీవితం గడుపుతున్న తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఆ కుటుంబానికి రాజ్భవన్ నుంచి తన సహకారాన్ని అందించనున్నట్లు భరోసా ఇస్తూ గవర్నర్ తమిళిసై ట్వీట్ చేశారు. గవర్నర్ ట్వీట్పై స్పందించిన సుచిత్ర ఎల్లా ఆ ముగ్గురు ఆడపిల్లలను చదివించేందుకు ముందుకు వచ్చారు. సుచిత్ర ఎల్లా స్పందించడంపై ఆనందం వ్యక్తం చేసిన గవర్నర్ తమిళిసై హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఆ ముగ్గురు పిల్లల వివరాలను గవర్నర్ కార్యాలయం నుంచి పంపిస్తామని రీట్వీట్ చేశారు.